కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయి బ్రతకడం ఎంత కష్టమో, గుర్తుంచుకుని బ్రతకడం కూడా అంతే కష్టం. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం ఒంటరితనం కాదు. మనకున్న బాధలను పంచుకోవడానికి వీలులేని మనుషుల మధ్య మనముండటమే అసలైన ఒంటరితనం. దేవుడు వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికే సృష్టించాడు. కానీ మనమే వస్తువులను ప్రేమిస్తూ, మనుషులను వాడుకుంటూ లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం. జీవితంలో మనం ఎవరిని కలవాలనేది కాలం నిర్ణయిస్తుంది. మనకెవరు కావాలనేది హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరుంటారనేది కేవలం మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. చెప్పుడు మాటలు చెప్పేవారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలల తరబడి విన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకుని, లేనిపోని భ్రమలు కల్పించుకుని అందులోనే చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలిగ్గా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్నమాటలకు నరాలన్నిటికీ జీవం పోసే గుండె గాయపడుతుందని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో దేన్నైనా కొలవడం సులభమే, కానీ హృదయం భరించగల వేదనను కొలవడం మాత్రం చాలా కష్టం. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలవుతాయి. మనిషికి కావాల్సింది ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే. ఇవి ఉంటే చాలు, మనం ఉండేది గుడిసె అయినా 5-స్టార్ హోటలే అయిపోతుంది. ఒకరి పట్ల నువ్వు చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తేనే అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటుందో. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. మనవి కాని బంధాలు వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళందరూ నీ వాళ్లేనని మోసపోకు. ఒకసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, అసలు వాళ్ల మనస్తత్వం ఏంటో బయటపడుతుంది. నీ జీవితంలోని రంగులు వెలిసిపోయినప్పుడే నీ చుట్టూ ఉన్నవారి అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరియక మానదు. మాటలతో చంపగలిగేది, మాట్లాడకుండా చంపగలిగేది ఒక్కరే, వారు ఎవరో కాదు. మన మీద వల్లమాలిన ప్రేమాభిమానం ఉన్నవారే. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్ళను ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్లను కోల్పోతాం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మన వాళ్లేనని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెబితే మనం చెడ్డవాళ్ళమైపోతాం.